కళ్యాణ కిచ్చి దేవుడు, షాది కుమార్ కిచ్చి దేవుడు, ఇవాళ మనకు రైతు బీమా ఇచ్చి దేవుడు, రైతు బంధించి దేవుడు, రేపు సౌభాగ్య లక్ష్మి ఇచ్చే దేవుడు, కేసీఆర్ బీమా ఇచ్చే దేవుడు, అన్నపూర్ణ పథకం పెట్టే దేవుడు, 400 సిలిండర్ ఇచ్చే దేవుడు, అసైన్డ్ భూముల మీద హక్కులు ఇచ్చే దేవుడు, కామారెడ్డిలో గెలిచే దేవుడు, కామారెడ్డి గెలిచేది మనమైతే నిన్న మొన్న రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడుతున్నాం, రేవంత్ రెడ్డి వచ్చాడు బెంగళూరు, బెంగళూరుకు వచ్చినాము వచ్చి ఏమంటే టార్గెట్ మీకు కేసీఆర్ దిక్కుడు బూతులు దిక్కుడు నోటికి వచ్చినాడు ఊరుడు కానీ తప్ప కొత్త ముచ్చట్లు ఏం లేవు. నేను ఒకటే చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు కొడంగల్లే రేవంత్ రెడ్డి తరగతి కొడుతున్నాడు, 2018లో కొడంగల్ కొడగొడితే ఆడికి తరగతి ఇక్కడికి వచ్చింది. దానికి కామారెడ్డి ఒకటే ప్రశ్న అడుగుతున్నా, కొడంగల్ జిల్లా రూపాయి కామారెడ్డి చెందా, కొడంగల్ అమ్ముడు అని చెప్తూ కామారెడ్డి అంగడి అమ్ముడు వస్తుందా, అమ్ముడు వస్తుందా, మనకు అంత పిచ్చుకోదామా, ఏం మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి, కేసీఆర్ వెట్లాడి వెట్లాడి ఇక్కడ ఖచ్చితంగా ఎట్లుందంటే వెంకటేశ్వర తెగవలసిన కోడి చికెన్ షాప్ కూడా తోడగొట్టిందట, చికెన్ షాప్ కూడా తోడగొట్టి చూసుకుందామన్నట్టుకుందామా. నేను పక్కా చెప్తున్న కామారెడ్డిలో రేవంత్ రెడ్డి దక్కేది 3వ స్థానమే 100% ఇస్తున్నా. నిన్న మొన్న బిక్కులూరులో ఆడ ఈడ ఒక ఇద్దరు ముగ్గురు నాయకులకు పైసలు ఇచ్చి కొట్టుకున్నాడు, అంతేనా 20 లక్షలు 30 లక్షలు కోట్లు అలవాటు రేవంత్ రెడ్డికి, ఇదివరకు 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన వీడే కదా, 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన దొంగ ఇళ్ళ సర్పంచలేదు కొని ఒక చెప్పిసి కొని ఏదో బిక్కా అంటుంటే ఇక్కడే రేవంత్ రెడ్డి బిడ్డ ఏది పెట్టుకో ఇది కామారెడ్డి ఉద్యమానికి పురుడు పోసిన ఘట మొత్తం తెలంగాణలోనే మొట్టమొదటిసారి ఏకగ్రీవాలు చేసి జిల్లాని జెండాకు చేయకొట్టిన ఘట కామారెడ్డి. ఇక్కడ ఈ పిచ్చారులు సాగి ఇద్దరు ముగ్గురు నాయకులను కొట్టుకుంటే అందరి సర్పంచ్లు కొట్టుకుంటే ఇక్కడ ఓటర్లు లొంగిపోతారు అనుకుంటున్నామేమో, ఇద్దరు ముగ్గురు సర్పంచులను కొని మిగతా వాళ్ళు ఆగవేస్తాం అనుకుంటున్నామేమో, ఇద్దరు కౌన్సిలర్లను కొట్టుకొని మొత్తం ఆగవేసేది పీకుతాం అనుకుంటున్నామేమో. పక్కా చెప్తున్నా డిసెంబర్3 నాడు దెబ్బలు తెచ్చిన నాడు కామారెడ్డి పౌరుషం ఎంతో కామారెడ్డి సత్తా ఎంతో ఉద్యమ దెబ్బ ఎందుకు ఎందుకొక మాట వచ్చినా మా తమ్ముళ్ళు తెల్లలు అందరూ నడుతున్న మా రైతు బిడ్డలు అందరూ నడుతున్నా. రేవంత్ రెడ్డి గుల్లా చెప్తున్నాడు తెలంగాణలో ఉన్నదంతా బీజాపీకి రైతులు ఎవ్వరు కూడా 2 ఎకరాల కంటే 3 ఎకరాల కంటే ఎక్కువ లేదు, వీళ్ళ ముఖాలకు 24 గంటల కరెంట్ ఎందుకు, 3 గంటలు ఇస్తే చాలు ఏమవుతారు ముందు అంటుంది రేవంత్ రెడ్డి, ఎట్లు ఇస్తావయ్యారు అడిగింది జర్నలిస్ట్, ఏముంది 10 HP మోటార్ పెడితే 10 HP మోటార్ పెడితే గుంజుడు గుంజితే 3 ఎకరాలు వాడుతుంది 3 గంటల అంటుంది, ఇక్కడ మొత్తం 10 HP మోటార్ వాళ్ళందరూ చేయాలి రైతులు, 10 HP మోటార్ ఉంటే అది వస్తుందా ఒక గంట తెలుసుకోవాలి వాడ రైతు వీడనడం వాటి కొట్టేయాలి కామారెడ్డి, మనకు మొత్తం ఎత్తి ఖరాబ్ అయితే మెదడు మోకాళ్ళ జాతీయ కాంగ్రెస్ పార్టీ కొట్టేయాలి ఇంకో వేయలేదు లేదు. ఇక ఆయన కట్టున్నాడు ఇంకొక ఆయన పెద్దమని చెప్తాం కుమారెడ్డి, ఆయన అంటుడు రైతు మందు దుబారా ఖర్చు కేసీఆర్ పైసలు అడగ పెట్టుకుంటున్నాడు, రైతు మందు బంద్ చేద్దామా కాంగ్రెస్ బంద్ చేస్తే బంద్ చేద్దామా, అందుకే నేను అంటున్నా రైతు మందు దుబారా కాదు 10,000 రూపాయలు తీయాలి రైతు మందు, మీరు కేసీఆర్ గారు కోటేసి గెలిపిస్తే 16,000 రూపాయలు చేయబోతున్నాం రైతు మందులు, రైతులందరూ ఆలోచించుకోవాలి రైతు మందు పెట్టిందే కేసీఆర్ భారతదేశంలో సశస్త్రం వచ్చినాక ఇవాళ కాంగ్రెస్ ఉంటే ఎన్నడన్న 1 రూపాయి చీటా రైతులకు యాడ్ చేసుకోండి, ఎత్తబోడు తలుపులు ఎత్తకపోడు దర్వాజలు గుచ్చకపోడు అంచుమ బ్యాంకులు వచ్చి తప్ప కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్నడన్న పుల్ల పైసి చీట మోటార్లు ఎత్తకపోవడే బ్యాంకులకు అదేవిధంగా దర్వాజలు ఎత్తకపోవడే తప్ప ఎన్నడు పుల్ల పైసి. ఇంకొక ఆయన బట్టి విక్రమార్గానికి కాంగ్రెస్ లీడర్ ఆయన కూడా అంటాడు ఏమంటాడు ధరణి వద్దు ధరణి బంద్ పెట్టాలి మళ్ళా పట్వారీ వ్యవస్థ తేవాలి ఊళ్ళల్లో అంటాడు, పట్వారీలు కావాలా మళ్ళా పట్వారీ వ్యవస్థ కావాలా, కాంగ్రెస్ గుళ్ళ చెప్తున్నారు పట్వారీ వ్యవస్థ చేస్తాం మళ్ళా రైతుకు మళ్ళా 10 ఆటంకాలు పెడతాం, పట్వారీని పెడతాం మెమ్మారు పెడతాం మళ్ళా ఆర్డీఓ పెడతాం మళ్ళా జాయింట్ కలెక్టర్ కలెక్టర్ సిసిఎల్ రెవెన్యూ సెక్రటరీ రెవెన్యూ మినిస్టర్ మళ్ళా 8 పాటలు అడ్డం పెడతాం సాగు కొడతాం అంటున్నారు, మళ్ళా కొట్టించుకుందామా, ఎవరైనా గెలవగలుగుతా, మార్పు కావాలి మార్పు కావాలంటే
నేనొక్కడే అడుగుతున్నా, ఏం మార్పు కావాలి? ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి మార్పు కావాలా? మళ్ళా 24 గంటల కరెంట్ పోయి 3 గంటల కరెంట్ వచ్చి మార్పు కావాలా? మళ్ళా బొంబాయికి దుబాయికి బతకపోయిన మార్పు కావాలా? నిండిన చెరువు ఎండిపోయే మార్పు కావాలా? మళ్ళా ఊరు వల్లకాడే మార్పు కావాలా? మార్పు కావాలి కాబట్టి తెలంగాణ తెచ్చుకున్నాం, ఆంధ్రప్రదేశ్ సకలం చేయలేదు కాబట్టి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇలా రైతులు రాజు చేసుకునే ప్రయత్నం ఉన్నాం. ఆలోచించండి, కాంగ్రెస్ వాళ్ళు ఆగపేసిన ఉద్యమం కాదు. పోయినసారి కూడా 5 నెలల కిందనే కిందనే అందరూ 5 నెలలు కేసీఆర్ ఓడిపోయాడు, ఆడదూడికి చేయించారు. ఇలా కూడా ఛాయగుండ్ల కాడ కూర్చుడు, ఆడ కూర్చుడు, వీడ కూర్చుడు, సేవలు కోరుకుడు తప్ప గ్రౌండ్ల పోతే ప్రజల్లో పోతే ఎక్కడ ఏం లేదు. రాష్ట్రంలో అంత బోగస్ ముచ్చట్లే, వీడికి వెళ్తాడ వాడు పోతాడ అని చెప్పి సేవలు కోరుకుడు. ఆ వాట్సాప్లల్లా యూట్యూబ్లల్లా వాడు నిండు వీడి నిండు తప్ప ఏం లేదు, అందు కూడా లేదు. కాంగ్రెస్ వాళ్ళకి అలవాటు కూడా కొత్తదేం కాదు, పాతదే. ఒకడేమో ఎలక్షన్ అనగానే ఒకటి మొత్తం ఇంటికి సున్నం పట్టించుకుంటాడు, కాంగ్రెస్ వాళ్ళని గెలిచిపోయినా గెలిచిపోయినా. ఇంకోడేమో కొత్త రాష్ట్రపతిగా పట్టించుకుంటాడు, ఇంకోడేమో కొత్త జరిగేసి దోతులు పట్టించుకుంటాడు, ఇంకొక ఆయనేమో గడ్డ ఫిల్మింగ్ చేసుకుంటాడు, ఇంకొక ఆయనేమో ముహూర్తం పెట్టిండు డిసెంబర్ 9 పక్కన అంటుడు. పిల్లలు దొరకలేదు అంటే మాత్రం పక్కన అంట ముహూర్తం పక్క. ఆయన ఆళ్ళు లేదు, షూ లేదు, అల్లు లేదు, సమలింగమని ఇంకు పిల్లలే ఉండలేదు. ఇప్పటికీ అసలు ఓటే వెళ్ళలేదు, అమ్మల గెలిచింది లేదు, సచ్చింది లేదు. ఒకటి ముఖ్యమంత్రి, ఇంకోటి మంత్రి, ఏమో నివాడు కలగలు అంటున్నారు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, కాంగ్రెస్ వాళ్ళు కొత్త వాళ్ళు కాదు, ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటున్నారు. ఇదే దొంగలకు 11 ఛాన్సులు ఇచ్చినాం మనం, 11 ఛాన్సులు 55 ఏళ్ళు వాళ్ళే కదా. ఆనాడు గ్యారంటీ ఏంది ఎవరు? మనకు గ్యారంటీ ఏంది ఎవడు? తెలంగాణ యొక్క సాగుబట్టింది ఎవడు? తాగునీరు ఏంది ఎవడు? కళ్యాణ లక్ష్మి ఏంది ఎవడు? రైతులను చంపింది ఎవడు? అర్ధరాత్రి కరెంట్ ఇచ్చింది ఎవడు? 9 గంటలని చెప్పి 3 గంటల కరెంట్ ఇచ్చింది ఎవడు? మరి నా ఉత్సాహాలు కొట్టలేదా? మళ్ళా ఒక్కటే అడుగుతున్నా, మళ్ళా ఆ దరిద్రం కావాలన్నా ఆలోచించుకోండి. మళ్ళా 200 పెన్షన్లు కావాలన్నా? మళ్ళా తాగునీరు లేకుండా మా ఆడబిడ్డ రోడ్ల మీద కుండల బిందెలు పట్టణంలో నుంచి వెళ్ళేసే రోజులు కావాలన్నా? అందుకే మిమ్మల్ని కోరేది, 55 ఏళ్ళు సతాయించిన దరిద్ర కొట్టు పార్టీ కాంగ్రెస్. ఇలా ఇందిరమ్మ రాజ్యం అని మాట్లాడుతున్నారు. ఏముండే ఇందిరమ్మ రాజ్యం మన ఆకలి రాజ్యం, గ్యాస్టిక్ ఎన్నోల రాజ్యం, ఎన్కౌంటర్ల రాజ్యం, నక్సలైట్ల పేరుతోని మన తమ్ములను చంపిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. ఆ రాజ్యం మళ్ళా కావన్నా? ఈ దొంగలకు మళ్ళా ఓట్లు వేస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తారు. ఏముండే ఇందిరమ్మ రాజ్యంలా గ్యాస్టిక్ ఎన్నోల తప్ప మన్ను కూడా లేకుండా. అందుకే ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ వెళ్తే ఇందిరమ్మ రాజ్యాన్ని తీసి బంగాళాఖాతంలో వాడేసి 83లో ఎన్టీ రామారావు గారు గెలిపించింది తెలంగాణ ప్రజలు. అందుకే నేను అంటున్నా, ఆ దిక్కుమాలిన దరిద్ర కొట్టు కాంగ్రెస్ ను పూరపాటును కూడా చూడకండి, పూరపాటును కూడా ఆలోచించకండి. కొత్త పత్రాలు పెట్టుకుందాం, కొత్త పెన్షన్లు ఇచ్చుకుందాం, కొత్త రేషన్ కార్డు ఇచ్చుకుందాం. నేను మళ్ళీ ఒక్క మాట చెప్తున్నాను.